స్వాతంత్ర్యం కోసం పోరాడిన యంగ్ అండ్ డైనమిక్ హీరోస్. మానవులు పుడతారు, చనిపోతారు. కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే పణంగా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు. వీరిని మృతంజీవులు అని అంటారు. కోటాను కోట్ల జనంలో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావుల జీవితాలను మనం ఒక్కసారి తరచి చూస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది. 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకోవడానికి ఎంతోమంది మహామహనీయులు పోరాటం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఎందరో మన దేశాన్ని పరిపాలించారు. పర్షియన్స్, ఇరానీస్, మంగోలియలు మరియు ముఘలాయులు వివిధ గ్రూపులుగా భారతదేశాన్ని శాసించి ఏలినవారే. చివరకు బ్రిటిష్ పాలనలో మన భారతదేశం అట్టుడికింది. ఈ బ్రిటిష్ వారి పాలనలో దాదాపు 200 సంవత్సరాలు మన దేశం అనగారిపోయింది. చివరికి వారి అన్యాయాన్ని, అరాచకాలను అరికట్టడానికి, భారతదేశ స్వాతంత్ర్యం పొందటానికి కొంతమంది నాయకులు ముందుకొచ్చారు. 1857 ద ఇండియన్ రెబలియన్ గ్రూప్తో, ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్తో ప్రారంభించారు. అప్పటినుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం పొందడానికి 90 సంవత్సరాలు పట్టింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి కొన్ని వేల సంఖ్యలో స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొన్నారు. వీరిలో చాలామంది చాలా చిన్న వయసులో పాల్గొన్నారు. వారిలో కొంతమంది చిన్న వయసులోనే స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి చిరస్మరణీయులుగా నిలిచిపోయారు. అలాంటి వారి గురించి మనం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముందుగా మనం భగత్ సింగ్. భగత్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. భారత స్వాతంత్రోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్గా కొనియాడబడతాడు. చరిత్రకారుడు కెఎన్ పణిక్కర్ ప్రకారం భగత్ సింగ్ భారతదేశంలో ఆరంభ మార్కిస్ట్. భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యుల్లో ఒకడు. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్లో బ్రిటిష్ పాలన వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాచకవాదం మరియు సామ్యవాదానికి ఆకర్షితుడయ్యాడు. శివరాం రాజ్గురు. హరి శివరాం రాజ్గురు భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు. మహారాష్ట్రలోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను భగత్ సింగ్ మరియు సుఖదేవుల సహచరునిగా ప్రసిద్ధి. ఇతడు లాహోర్ కాన్స్పిరెన్సీ కేస్, సెంట్రల్ అసెంబ్లీ బాంబ్ బ్లాస్ట్ వివిధ విషయాల్లో బాగా పాపులర్ అయ్యాడు. 1928 లాలా లజపత్ రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగ తీర్చుకోవడానికి ఫిరోజ్పూర్లో బ్రిటిష్ పోలీస్ అధికారి జేపీ శాండర్స్ను హతమార్చినందుకు గాను భారత స్వాతంత్రోద్యమంలో కృషి చేసిన ఈ ముగ్గురు విప్లవకారులు అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను 1931 మార్చి 23 లాహోర్ సెంట్రల్ జైల్లో సాయంకాలం 7:33 ఉరితీశారు. చంద్రశేఖర్ ఆజాద్. ఇండియాకు స్వాతంత్ర్యం పొందటానికి పోరాటం చేసిన వారిలో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. చంద్రశేఖర్ సీతారాం తివారీ. జూలై 23, 1906 బాదర్కా ఉన్నా జిల్లా ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఈయన భారతీయ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, పండిత్ రాంప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫకుల్లా ఖాన్ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ముఖ్యుడు చంద్రశేఖర్ ఆజాద్. షహీద్ భగత్ సింగ్కు ముఖ్య అనుచరుడుగా, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమర వీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్. సుఖదేవ్. సుఖదేవ్ థాపర్ భారత స్వాతంత్ర్య సమర ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్ మరియు రాజ్గురుల సహచరునిగా ప్రసిద్ధి. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వంపై పగ తీర్చుకోవడానికి ఫిరోజ్పూర్లో బ్రిటిష్ పోలీస్ అధికారి జేపీ శాండర్స్ను హతమార్చినందుకు గాను మార్చి 23 1931 ఉరితీయబడ్డాడు. కుదిరం బోస్ మరో యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్. కుదిరం బోస్ ప్రభుత్వం అనుసరించిన దమన నీతికి వ్యతిరేకంగా బ్రిటిష్ అధికారులను హత్య చేయడానికి కొందరు యువకులు రహస్య సంఘాలుగా ఏర్పడ్డారు. భూపేంద్రనాథ్ దత్, విడి సావర్కర్,
ఖుదీరామ్ బోస్ మొదలైన వారు వీరిలో ప్రముఖులు. ప్రభుత్వం ఖుదీరామ్ బోస్కు కింగ్స్ ఫోర్ట్పై హత్యాప్రయత్నం చేసినందుకు మరణశిక్ష విధించింది. ఈ ఉద్యమం బ్రిటిష్ అధికారులను భయభ్రాంతులకు గురి చేసింది. సుభాష్ చంద్రబోస్, ప్రభావతి జానకీనాథ్ బోస్ దంపతులకు తేదీ 24/1/1897 సంవత్సరంలో ఒరిస్సాలోని కట్లో జన్మించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1920 లండన్లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. చిత్తరంజన్ దాస్ ఈయనకు మార్గదర్శి. స్వాతంత్రోద్యమంలో పాల్గొని 1921 అరెస్ట్ అయ్యాడు. కాంగ్రెస్లో కొంతకాలం కొనసాగిన తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించాడు. 1941 బ్రిటిష్ పోలీసుల కన్నుగప్పి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఝాన్సీ లక్ష్మీబాయి, మరాఠా రాణి ఝాన్సీ రాష్ట్రాన్ని పరిపాలించింది. రాణి లక్ష్మీబాయి భారత చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన మహిళా యోధుల్లో ఈమె ఒకటి. మరాఠా యోధుల పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖమైన పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కింది. 1857 భారతదేశ తిరుగుబాటుదారులలో ముఖ్యమైన వాళ్లలో ఈమె ఒకరు. మరియు భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనను అడ్డుకున్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచింది. భారతదేశం యొక్క జాయిన్ ఆఫ్ ఆర్మ్ లాగా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది. అష్ఫకుల్లా ఖాన్, భారతీయ స్వతంత్ర సమరయోధుడు. నా మాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నాను. నా త్యాగం వృధా కాదు, మరెందరో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుంది. నా హిందుస్థాన్ స్వేచ్ఛావాయువులు పీలుస్తుంది. చాలా త్వరగా బానిస సంఖ్యలు తెగిపోతాయి. దేశంలోని 7 కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్టమొదటి అదృష్టవంతుడిగా గర్వపడుతున్నాను అంటూ అష్ఫకుల్లా ఖాన్ ఉరితాడిన ముద్దాడి మెడలో తానే వేసుకున్నాడు. నా దేశ సోదరులారా, మీరు మొదట భారతీయులు, ఆ తర్వాతే వివిధ మతాల వారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐక్యమత్యంతో ఆంగ్లేయులను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావాలి. అష్ఫకుల్లా ఖాన్ భరతమాత స్వేచ్ఛ కోసం సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల కంటే 4 సంవత్సరాల ముందే ఉరిశిక్ష పడిన దేశభక్తుడు అష్ఫకుల్లా ఖాన్. మంగళ్ పాండే ఈస్టిండియా కంపెనీ 34వ బెంగాల్ రెజిమెంట్లో ఒక సిపాయి. కోల్కతా దగ్గర బార్క్పూర్ వద్ద 1857 మధ్యాహ్నం ల్యూటినెంట్ బాగ్ వద్ద బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. ఇందుకు కారణం, బ్రిటిష్ వారు సిపాయిలకు ఆవు కొవ్వు అలాగే పంది కొవ్వును పూసి తయారు చేసిన తూటాలిచ్చేవారు. ఆ తూటాల్ని నోటితో కురికి తొక్క తొలగిస్తేనే పేల్తాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈస్టిండియా కంపెనీ 34వ బెంగాల్ రెజిమెంట్లో సుమారు 2 శతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే. అప్పటి వరకు బ్రిటిష్ వారి పెత్తనానికి తలవగ్గి వాళ్లు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛ స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే. రామ్ ప్రసాద్ బిస్మిల్ 1925 ట్రైన్లో దొంగతనం జరిగిన తర్వాత ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్గా పేరు పొందాడు. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉత్తరప్రదేశ్లోని సహజాన్పూర్లో జన్మించారు. రామ్ ప్రసాద్ ఆర్య సమాజ్లో చేరారు. అలాగే టాలెంటెడ్ రచయిత కూడా. తన 30 ఏళ్ల వయసులో 19 డిసెంబర్ 1927 క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు. ఈయన రచనలు చాలా ఉద్వేగపూరితంగా ఉంటాయి. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులు జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు బిస్మిల్ రాసిన సర్ఫరోష్కి ఇతని పాటలెంతో మానసిక ధైర్యాన్నిచ్చింది. చూసారా, మనిషి పుట్టడమే కాదు సార్థకత కావాలి. ఆ దిశగా మనం అందరూ ఆలోచించాలి. ఆనాడు ఎంతరో మహానుభావులు చేసిన త్యాగ ఫలితమే ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ సుఖాలు, సంతోషాలు. జై జవాన్. చూసారా ఎంత ఆసక్తికరంగా, ఎంత అద్భుతంగా, ఎంత అమోఘంగా ఈ అంశాలున్నాయో. ఇలాంటి అనేక అంశాలు మా దగ్గరున్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా అదే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. దాంతోపాటు మీ సలహాని సూచనలు కూడా మాకు అందించడం.